హలో అండి, వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఇవాళ మనం శ్రీ హోమ్ స్వీట్ హోమ్లో ఒక క్రాఫ్ట్ని చూద్దాం. క్రాఫ్ట్ అందం కంటే దీన్ని ఒక టాయ్ మేకింగ్ అంటే బాగుంటుంది. టాయ్ ఎలా అనుకుంటున్నారా? ఇలా ఇది ఛోటా భీమ్ కార్టూన్ క్యారెక్టరే కదా, ఎందుకు ఇలా చేశాను అనుకుంటున్నారా? ఇలా చేస్తే 2-5 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఇస్తే దీన్ని బాగా ఆడతారు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సింది స్కెచెస్, క్రయోన్స్, ఒక గ్లూ స్టిక్, సిజర్స్, పెన్సిల్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ అండ్ ఒక అట్ట ముక్క అండ్ వైట్ పేపర్స్. ఫస్ట్ ఏం చేయాలంటే వైట్ పేపర్ మీద మీకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్, అంటే మీ పిల్లలకి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ వాళ్ళు బాగా ఇష్టపడేది డ్రా చేయాలి. ఒకవేళ మాకు డ్రాయింగ్ రాదు అనుకునేటట్టయితే ఈ ప్రాసెస్ అంతా లేకుండా సింపుల్గా ప్రింట్అవుట్ తీసుకోండి కంప్యూటర్లోంచి. చిన్న సైజులో కార్టూన్ క్యారెక్టర్ని చిన్న సైజ్ చేసి సింపుల్గా ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. మా పాపాయికి పెప్పా పిగ్ అంటే చాలా ఇష్టం అండి, ఆ కార్టూన్ బాగా చూస్తుంది. సో నేను అందుకని పెప్పా పిగ్ గీస్తున్నాను ఫస్ట్. ఇంతేండి, సింపుల్. పిల్లలకి పర్ఫెక్షన్ అక్కర్లేదండి, వాళ్ళకి కావాల్సిన కార్టూన్ ఇస్తే చాలు, ఎంజాయ్ చేస్తారు. బొమ్మ వేసేసానండి, దీనికి ఇప్పుడు మనం అవుట్లైన్ ఇచ్చుకుందాం. బ్లాక్ స్కెచ్తో కానీ బ్లాక్ పెన్తో కానీ మీరు అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. సో నా పెప్పా పిగ్ రెడీ అయిపోయింది అవుట్లైన్తో. ఇప్పుడు దీనికి కలరింగ్ వేస్తాను. కలరింగ్కి నేను క్రయాన్ యూస్ చేస్తాను. పెప్పా పిగ్ పింక్ కలర్లో ఉంటుంది స్కిన్ దానిది. సో నేను పింక్ క్రయాన్ తీసుకొని ఫేస్కి క్రయాన్తో వేస్తున్నాను. అండ్ ఫేస్ కానివ్వండి, బాడీ పార్ట్స్ ఏమైనా మీరు క్రయాన్స్తో వేయండి. అండ్ మిగతా డ్రెస్సెస్ అవి స్కెచెస్తో వేయండి. పెప్పా పిగ్కి కలరింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్క్యులర్గా పేపర్ని కట్ చేసుకుందాం. దీని చుట్టూ స్పేస్ వదులుతుంది. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను దీని వెనకాల గమ్ రాస్తాను. ఇది కార్డ్బోర్డ్లో ఒక కార్నర్ కనిపిస్తాను. అతికించేసానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడి వరకు కార్డ్బోర్డ్ కట్ చేసుకుంటాను. కట్ చేసుకునేటప్పుడు వైట్ పేపర్ కట్ అయినా పర్వాలేదండి, బొమ్మ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. కట్ చేసుకున్నాక నిజంగా కొంచెం ఓపిక ఉందనుకోండి, వెనకాల కూడా వైట్ పేపర్ అతికించి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగా పెప్పాన్ని గీయచ్చు. అది ఎలానో మీకు చూపిస్తాను. లేదు ఇది చాలు ఈ ఒక బొమ్మ అనుకుంటే వైట్ పేపర్ అతికించేసి వదిలేయచ్చు. నేను బొమ్మ గీసింది చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, కలరింగ్ అయిపోయింది పెప్పా పిక్కి బ్యాక్ సైడ్ ఇలా, ఫ్రంట్ ఇలా. ఇప్పుడు దీని మీద మనం టేప్ వేసుకుందాం. నా దగ్గర 2-ఇంచ్ టేప్ ఉందండి, 1-ఇంచ్ టేప్ ఉన్నా పర్వాలేదు. 2-ఇంచ్ టేప్ ఉంది కాబట్టి టేప్ని ఇలా పట్టుకొని ముడతలు రాకుండా బొమ్మని అతికించేసాను. ఇంకా ఇక్కడ ఈ చేతుల దగ్గర రాలేదు టేప్. సో నేను ఇంకా చిన్న పీసెస్ తీసుకొని వేస్తాను. టేప్ ఎందుకు అంటే బొమ్మ స్టిఫ్గా ఉంటుంది, మనం చేసేది అడ్డతో కదా, సో వంగిపోకుండా ఉంటుంది. కొంచెం పిల్లలు గట్టి గట్టిగా ఆడినా పాడవకుండా ఉంటుంది. దీనిలో నొక్కుకోవాలండి. సో నేను ఒక వైపు వేయగానే నొక్కేయలేదు, నేను రెండు వైపులా వేసిన తర్వాత టేప్ నొక్కుతున్నాను. అంటే ఒకదానికొకటి అతుక్కొని కార్డ్బోర్డ్ మధ్యలో సేఫ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా టేప్ నేను కట్ చేసేస్తాను. మధ్య కల్లెతో కట్ చేస్తున్నప్పుడే ఇట్లా ఇట్లా నొక్కాను. టేప్ వేసిన తర్వాత చూసారా, షైనింగ్గా ఉంది బొమ్మ, చూడడానికి బాగుంటుంది. అండ్ టేప్ ఉంది కాబట్టి ఇలా చింపంగానే చిరగదు. అంతే అండి, పాపిక్ రెడీ. ఇలా ఏ కార్టూన్ క్యారెక్టర్ అయినా రెడీ అయిపోతుంది. ఇది చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు చాలాసేపు ఆడతారు.